ఏమైందండి మీకు? చేసుకో మాత్ర ఇది ఆయింట్మెంట్ నొప్పి ఉండే సార్ పట్టించు తీసుకో ఆస్పత్రి ఇంజక్షన్ లేదు ఎందుకు అది ఎందుకు కదా చాలా కాస్ట్లీ ఒక్కొక్క మాత్ర 200 రూపాయలు ఇది ఒకటి మార్నింగ్ ఒకటి తిన్నాక ఉప్పరం ఉందా ఇంకా అన్న మాకు బాగుందా రాన్నది ఇది పొద్దున్నే పడగడపనే వేసుకో ఏం తినకనే వేసుకోవాలి ఒక మాత్ర ఆస్కర్స్ది ఊనే ఆస్కర్స్ టాబ్లెట్ ఇది పొద్దున్న ఒకటి రాత్రి ఒకటి వేసుకో పెన్పి ఇది రోజు డైలీ ఈ ఆయన చెప్తే గడ్డాకు తీర్మాలు పడి పడి చెప్తే రకం కనపడుతుంది రాత్రి రకం పగలది ఈ కాలంలో బెరాకా వృద్ధుల అనాథాశ్రమకు ఇచ్చేసినటువంటి డాక్టర్ గఫూర్ గారికి వారి బృందమునికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. ప్రాముఖ్యంగా మరి ఈరోజు దినములో అనేక మంది అనారోగ్యానికి పాలవుతున్నట్టు మనకు తెలిసే ఉన్నది. మరి మేమైతే అడగలేదు కానీ మరి ప్రేమతో సార్ వారు వచ్చి ఇక వృద్ధులు పైకి లేని వాళ్ళని మరి తన మెంటల్ వాళ్ళని మరి అనారోగ్యం పడిన వాళ్ళ స్థితిగతులు కలిసి తెలుసుకొని అన్ని పరీక్షించి వారికి ఉచితంగా ఒక మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి మమ్మల్ని సంతోషపెట్టినందుకు ఆ యొక్క డాక్టర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాము. మరి ఇక వృద్ధాశ్రమంలో దాదాపుగా 40 మంది వృద్ధులు ఉన్నారు. మరి వారికి ఎటువంటి సహాయము గవర్నమెంట్ నుంచి కానీ ప్రజల నుంచి కానీ ఏమీ లేదు. దేవుడు వాళ్ళు ప్రేరేపించి ఏదో ఉన్నంతలో వారికి అవసరాలు అన్నీ కనుక్కొని పరీక్షించి పరిశీలించి వారు వస్తురూపకంగా చేస్తూ బెరాకా వృద్ధుల అనాథాశ్రమం నడుపుతుండడం జరిగినది. మరి ప్రభుత్వం వారు కూడా గుర్తించి ఇక స్థలం కూడా ఇవ్వబడినది. ఇంతవరకు అయితే మాకైతే ఏ ఇబ్బంది అయితే లేదు కానీ అయితే ప్రజల నుంచి భూముల విషయంలో కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. ఏదేమైనా ఈ కరోనా కాలంలో కష్టకాలంలో మనం అందరము ఒక సేవా దృక్పథం కలిగి అందరూ ప్రేమతో నడుచుకున్నట్లయితే దానికి ఉన్నంత భక్తి అంటూ ఏమీ లేదు. సో అందరం భక్తి కలిగి ప్రేమ కలిగి జీవించాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాం. ఉదాశ్రామాన్ని నడుపుతున్నటువంటి శ్రీరాములు, వారి సతీమణి, వాళ్ళ కుటుంబ సభ్యులు, ఇక్కడ సుమారుగా 40 మంది వృద్ధులకు వీళ్ళు ఆశ్రయం కల్పించి అన్న నీరు సదుపాయం కల్పిస్తూ వీళ్ళకి ఒక ఇదిగా తీసుకుని వస్తున్నారు. ఈయన శ్రీరాములు గారు నన్ను ఒకరోజు కలిసి, సార్ మా వృద్ధాశ్రమంలో ఎవరికి అనారోగ్యంగా పాలవుతున్నారు, ఎవరు సహాయం చేయలేకున్నారు, మీరేమైనా చేయగలుగుతారా అంటే నేను తక్షణమే మేము స్పందించి ఈ కార్యక్రమాన్ని
పూనుకోవడం జరిగింది. అదేకాక ఈయనకి ప్రతి శనివారం కూడా మేము వచ్చి క్యాంప్ నిర్వహిస్తామని హామీ ఇచ్చాము. వీళ్లకు హామీతో పాటు వాళ్ళకు కావాల్సినటువంటి మందులు సౌకర్యాలు కూడా మేమే కల్పిస్తున్నాము. ప్రతి ఒక్కరు ఈ కరోనా కార్యక్రమంలో చాలా ఇబ్బంది పాలు అవుతున్నారు కాబట్టి